बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त उन्नटुवंटि कस्तूरीबा गांधी बालिका विद्यालयालु अनगा केजीबीवीलो 958 उद्योगालु भर्ती चेयडानिकि नोटिफिकेशन विडुदल चेयडं मरी 13 जिल्लाल व्याप्त उन्नटुवंटि अभ्यर्थुलु ई केजीबीवी उद्योगालकु दरखास्तु चेयडं कूडा मनंदरिकी तेलिसिंदे। इप्पटिके कोन्नि जिल्लालकु संबंधिंचिनटुवंटि मेरिट लिस्ट अनेवि విడుదల చేయడం కొన్ని జిల్లాలలో ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అంటూ లిస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది। మరి వీటన్నిటి మీద అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు అనేవి స్వీకరిస్తూ ఉన్నారు। ఈ అభ్యంతరాలన్నీ కూడా అందరి ద్వారా స్వీకరించిన తర్వాత ఫైనల్ గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మరి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది। సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించి మరి ఆ అభ్యర్థులను ఏ స్థానమైతే వారికి కేటాయించుంటారో ఆ స్థానంలో వెళ్లి రిపోర్ట్ చేయమని చెప్పే అవకాశం ఉంది। మరి ఇప్పటికే కొన్ని జిల్లాల మెరిట్ లిస్టులు ఎలిజిబుల్ లిస్టు ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేవి విడుదల అయినప్పటికీ మరికొన్ని జిల్లాలలో భారీగా దరఖాస్తులు అనేవి రావడంతో వాటిని స్క్రూటిని చేయడానికి సమయం అనేది చాలా ఎక్కువగా పట్టే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి భారీగా దరఖాస్తులు రావడంతో ఆ దరఖాస్తులన్నిటిని స్క్రూటిని చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది। కాబట్టి మరి ఈ షెడ్యూల్ ని రీషెడ్యూల్ చేయాలి అంటూ చాలా మంది అడగడం జరిగింది డిఓ ఆఫీస్ వారు। అదే విధంగా ఈ కేజీబీవీల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను రీషెడ్యూల్ చేయడం జరిగింది। మరి స్క్రూటిని చేసినటువంటి జిల్లాలైతే ఇప్పటికే మరి ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అలాగే మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేయడం జరిగింది। ఇప్పటికే మనం కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టుకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందించడం జరిగింది। వాటిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు మీకు అందించాం। తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేవి కూడా విడుదలవడం జరిగింది। ఇంకా దీంతో పాటు మనం ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులను కూడా ఇప్పటివరకు మనం చూసాం। ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే మరి అక్కడ ఉన్నటువంటి డిఓ ఆఫీస్ యొక్క వెబ్‌సైట్ నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుంది అని పేర్కొన్నారు। కాబట్టి మరి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు ఆన్లైన్ లో విడుదల చేయలేదు। ఇక నెక్స్ట్ మనకు కడప జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు విడుదల చేయాల్సి ఉంది। అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు కూడా ఇంకా రావాల్సి ఉంది। అలాగే మరి మనం ఇక్కడ ఇప్పుడే చూసాం వెస్ట్ గోదావరి దాంతో పాటు ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు రావాలి। అలాగే విజయనగరం అనగా వైజాగ్ కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేవి రావాలి। ఇక విజయనగరానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు కూడా విడుదల చేయడం జరిగింది। దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। కేజీబీవీ ప్రొవిజనల్ జాబితా విడుదల కేజీబీవీ లో భర్తీ చేయనున్న ప్రధానాచారిని అనగా ప్రిన్సిపల్ పీజీటీ సిఆర్టీ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంగళవారం విడుదల చేశారు। ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను 22, 23, 24 తేదీల్లో జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయం పనివేళల్లో స్వీకరిస్తామని అదనపు పథకం సమన్వయకర్త విఏ అప్పలస్వామి నాయుడు తెలిపారు। జాబితాను విజయనగరం .ap.gov.in అనే వెబ్‌సైట్లో ఉంచినట్లు పేర్కొనడం జరిగింది। కాబట్టి పనివేళల్లో అంటే ఉదయం 10 నుంచి 5 గంటల మధ్యలో 22, 23, 24 తేదీల్లో మీరు విజయనగరానికి సంబంధించినటువంటి సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను మీరు సమర్పించవచ్చు। మరి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అనేవి విజయనగరం .ap.gov.in అనే వెబ్‌సైట్లో పొందుపరిచారు। మరి ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది విజయనగరం .ap.gov.in అని। మరి ఇందులో మనం రిక్రూట్మెంట్ అనే దానికి సంబంధించిన లింక్ ని ఇక్కడ మనం చూడవచ్చు। లేదా మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ కేజీబీవీ టీచింగ్ స్టాఫ్ అంటూ, మరి దాన్ని మనం క్లిక్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది। ఇందులో మనం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్టులు అన్నింటిని కూడా చూడవచ్చు కేజీబీవీకి సంబంధించి। ఇక్కడ సిఆర్టీ కింద సిఆర్టీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ బయాలజీ
ఫిజిక్స్ సోషల్ కు సంబంధించినటువంటి లిస్టులు అనేవి విడుదలయ్యాయి. అలాగే పీజీటీకి సంబంధించి పీజీటీ బాటనీ, కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు, అలాగే పీజీటీ జువాలజీకి సంబంధించినటువంటి లిస్టులు విడుదలయ్యాయి. ఇక పీజీటీ వొకేషనల్ కంప్యూటర్ సైన్స్, జీఎఫ్సీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచింగ్, వొకేషనల్ ల్యాబ్ అటెండెంట్కు సంబంధించిన లిస్టులు, ఇక ప్రిన్సిపల్స్కు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్య సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేజీబీవీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇందు మూలంగా వారందరికీ తెలియజేయడం ఏమనగా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ జాబితా మరి వెబ్సైట్లో అన్ని పోస్టులకు సంబంధించి ప్రచురించడం జరిగింది. వీటికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 22 నుంచి 24 తేదీల మధ్యలో సమగ్ర శిక్షా కార్యాలయంలో మరి సంబంధిత ధృవపత్రాల ఒరిజినల్ కాపీతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కార్యాలయ పనివేళల్లో ఉదయం 10 నుంచి 5 గంటల మధ్యలో సమర్పించాలి. ప్రిన్సిపల్స్ సిఆర్టీ పోస్టులకు నోటిఫికేషన్లో ఇచ్చిన రోస్టర్ ప్రకారం బ్యాక్లాగ్ పోస్ట్ యొక్క అపీల్స్ మాత్రమే స్వీకరించబడును. అపీల్స్లో అప్లికేషన్ నంబర్, పేరు, పోస్టు పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ మరియు రిమార్క్స్తో పాటు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఏవైనా మీకు సందేహాలుంటే శ్రీ దామోదర్ రావు సూపరింటెండెంట్ ఆన్ 9618904886 అనే నంబర్కు కాల్ చేయడం ద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి అదనపు సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ లిస్ట్ అనేవి మనం ఒకటి ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఈ విధంగా లిస్ట్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మరి ఇది ఏ విధంగా అయితే మిగతా జిల్లాలు ఇచ్చాయో సమాచారాన్ని అదే విధంగా ఇక్కడ కూడా మరి సీరియల్ నంబర్, అప్లికేషన్ నంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేటివ్ డిస్ట్రిక్ట్, క్యాస్ట్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, పీజీ వారు ఏ పీజీ చదివారు, దాంట్లో ఎన్ని మార్క్స్ ఎంత వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, బీఈడీ, ఎంఈడీ లాంటివి ఏమైనా చేశారా, తర్వాత వారు ఏదైనా కేజీబీవీకి సంబంధించిన దాంట్లో పనిచేశారా, వారు అప్లై చేసిన పోస్టుకు లోకలా కాదా అంటూ పూర్తి సమాచారాన్ని అంతా ఇందులో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రిమార్క్స్ అనే దాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మొదటి అభ్యర్థికి బీఎస్సీ బాట్ని నాట్ సబ్మిటెడ్, పీజీ ఇన్ మైక్రోబయాలజీ అంటూ కొన్ని రిమార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిమందికి నాన్ లోకల్, నాట్ ఎలిజిబుల్ అంటూ, అలాగే నాట్ ఎలిజిబుల్ బిలో 50% ఇన్ పీజీ, నో ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ గైడ్ లైన్స్ అంటూ ఇలా రిమార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఈ రిమార్క్స్ అని పరిశీలించిన తర్వాత ఒకవేళ ఈ రిమార్క్స్కు సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉంటే మీరు ఏవైనా అభ్యంతరాలు అనేవి ఇక్కడ మీరు సబ్మిట్ చేయవచ్చు. అభ్యంతరాలు సబ్మిట్ చేయడానికి 22 నుంచి 24 తేదీ వరకు సమయం అనేది ఇవ్వడం జరిగింది విజయనగరం జిల్లాకు సంబంధించి. మరి ఈ విధంగా మీరు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేవి చూసుకోవచ్చు. ఇక విజయనగరం జిల్లాతో పాటు మనం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని కూడా చూడవచ్చు. మనం ఆల్రెడీ ఇదివరకటి వీడియోలోనే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేశాం. నేడు అర్హుల ప్రొవిజనల్ జాబితా వెల్లడి అంటూ శ్రీకాకుళం జిల్లా కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి సంబంధించి సోమవారం అనర్హుల జాబితాను ప్రకటించారు. సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం నోటీస్ బోర్డులో అతికించారు. మంగళవారం అర్హుల ప్రాథమిక అనగా ప్రొవిజనల్ జాబితాను వెల్లడించనున్నట్లు సమగ్ర శిక్షా ఏపీసీ జయప్రకాష్ పేర్కొన్నారు. ఈ నెల 22-23 తేదీల్లో అనగా ఈరోజు రేపు మరి అభ్యంతరాలను స్వీకరణ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో అయితే మరి పొందుపరచలేదు. కేవలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటీస్ బోర్డులోనే ప్రదర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా మేబీ మరి నోటీస్ బోర్డు ద్వారానే శ్రీకాకుళం జిల్లా వారు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు మనం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చూడవచ్చు. చాలామంది అనంతపురంకి సంబంధించినటువంటి కేజీబీవీ మెరిట్ లిస్టులు ఎప్పుడు వస్తాయని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కేజీబీవీ సిబ్బంది నియామక ప్రక్రియ జాప్యం. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సిఆర్టీ, పీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ జాప్యం అనివార్యమైంది. మొత్తం 3700 దరఖాస్తులు అందాయి. అంచనాకు మించి దరఖాస్తులు వచ్చినందున ఆన్లైన్లో నమోదు తదితర అంశాలకు సంబంధించి తగిన సమయం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నియామక ప్రక్రియ పూర్తి చేయలేమని సమగ్ర శిక్షా ఉన్నతాధికారులు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్కు లేఖ రాశారు. క్రిస్మస్ తర్వాతే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటిదాకా కేవలం 1000 దరఖాస్తులు మాత్రమే పరిశీలన పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేశామని తెలియజేయడం జరిగింది. మరి మొత్తంగా అయితే 3700 దరఖాస్తులు వస్తే ఇప్పటివరకు కేవలం 1000 దరఖాస్తులను మాత్రమే
ప్రాసెస్ చేయడం జరిగింది అని ఇక్కడ పేర్కొన్నారు. ఇక ప్రాసెస్ అంతా కూడా క్రిస్మస్ తర్వాతనే నియమక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి క్రిస్మస్ తర్వాత అంటే మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ అంతా అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి డిఈఓ కూడా సెలవుపై వెళ్లడంతో మరి ఇప్పట్లో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు వచ్చే అవకాశాలు లేవు. అది కూడా క్రిస్మస్ పండగ తర్వాత మరి 2-3 రోజుల తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అనేవి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా కేజీబీవీ పోస్టులకు అయితే భారీగా దరఖాస్తులు అనేవి అన్ని జిల్లాలలో రావడం జరిగింది. మరి అన్ని జిల్లాలకు సంబంధించి అక్కడ అందినటువంటి దరఖాస్తుల ఆధారంగా మెరిట్ లిస్టులు అనేవి విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు వచ్చాయి, మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు సిద్ధం అవుతూ ఉన్నాయి. మొత్తానికి ఈ కేజీబీవీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మన భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.